ఈరోజు సుభాష్ నగర్ డివిజన్ కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి సూరారం కాలనీలో గల లూయిస్ భవన్లో రెండవ విడత కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కంటి వెలుగు తెలంగాణ రాష్ట్రంలో కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుంది. ఈ పథకాన్ని ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి కళ్ళద్దాలు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు మందులను అందజేస్తుంది అని అన్నారు. ఈ విడతలో భాగంగా సుభాష్ నగర్ డివిజన్లో సుమారు 85,000 మందికి వైద్య పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు ఏర్పాట్లు చేయడం జరిగింది అని కార్పొరేటర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి శివాజీ, మెడికల్ ఆఫీసర్ సహనాజ్, పల్లె వెలుగు మెడికల్ ఆఫీసర్ శంకర్, మహిళా అధ్యక్షురాలు మంగ, ప్రధాన కార్యదర్శి పద్మావతి, రత్న, లక్ష్మి, నరేందర్ రెడ్డి, విజయ్ కుమార్, సుభాష్ రెడ్డి, రాజుగౌడ్, నారాయణ రెడ్డి, జీహెచ్ఎంసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.